హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఈక్వలైజర్ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన థర్డ్ ఇన్స్టాల్మెంట్ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం. మీరు కానీ జాన్ విక్, టేకెన్, కమాండో, ది రైడ్, ఎక్స్ట్రాక్షన్ లాంటి వన్ మ్యాన్ ఆర్మీ మూవీస్కి ఫ్యాన్ అయితే, యాక్షన్ థ్రిల్లర్ జానర్కి ఫ్యాన్ అయితే ఈ ఫ్రాంచైజ్ కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్, సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. ఓకే, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి, మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఫస్ట్ మూవీ వచ్చిన ఆల్మోస్ట్ 10 ఇయర్స్కి థర్డ్ పార్ట్ వచ్చింది. మెయిన్ లీడ్ రోల్ అయిన రాబర్ట్ మెకాల్ క్యారెక్టర్ని యాక్టర్ డెన్జల్ వాషింగ్టన్ ప్లే చేశారు, డైరెక్టెడ్ బై యాంటనీ. డెన్జల్ వాషింగ్టన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు, అండ్ పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ దిస్ రోల్. సో బేసికల్లీ మెయిన్ క్యారెక్టర్ రాబర్ట్ మెకాల్ ఒక రిటైర్డ్ యుఎస్ మెరైన్ ఆఫీసర్ అండ్ డిఐ ఆఫీసర్. అండర్వరల్డ్ క్రైమ్స్ని, మాఫియా డాన్స్ని, గ్యాంగ్స్టర్స్ని క్లీన్ చేయడమే మా నోటి పని. యాక్చువల్లీ వీటన్నిటి నుండి దూరంగా ఉండాలనుకుంటాడు, కానీ సిచ్యువేషన్స్ హెలో చేయమన్నమాట. సిచ్యువేషన్స్ మనోడిని డిమాండ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి టెంప్లెట్ ఆల్రెడీ మీరు వేరే మూవీస్కి చూసే ఉంటారు. సో ఈ మూవీ మంచి ఇంక్రీజింగ్ ఫెరాసిటీని సక్సెస్ఫుల్గా డెలివర్ చేసింది ఆడియన్స్కి. వైలెన్స్, గన్స్, వర్డ్స్, ఫైట్స్, బ్లడ్ ఇలాంటి కాన్సెప్ట్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుద్ది, ఎక్కుద్ది కూడా. ఒక గవర్నమెంట్ హిట్మెన్ అండ్ అసాసిన్గా తన కెరియర్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ రాబర్ట్ ఎదురుగా ఇంజస్టిస్, అంటే అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేడు, వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉండలేడు. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ప్రిమైజ్ ఏంటంటే, సదరన్ ఇటలీలో ఒక కార్టెల్ని ఫైట్ చేసి బుల్లెట్ గాయాలు తగిలించుకుని ఒక మంచి పర్సన్ని సేవ్ చేసి కోస్టల్ విలేజ్కి తీసుకుని వెళ్తాడు. ఆ సదరన్ ఇటలీలో చాలా గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్ ఒక వైలెంట్ క్రైమ్ బాస్ కింద పనిచేస్తూ అప్రెషన్కి, వైలెన్స్కి గురవుతున్నారని తెలుసుకుంటాడు. సో ఆ అండర్వరల్డ్ క్రైమ్ గ్యాంగ్ సిసిలియన్ మాఫియా అన్నమాట. సో మెయిన్ లీడ్ తన కొత్త ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు, సిఐఏ ఏజెంట్ అయిన ఎమా కోలిన్స్కి ఈ మాఫియా గురించి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేశాడు అన్నదే స్టోరీ. డెన్జల్ వాషింగ్టన్ యాక్టింగ్ గురించి విడిగా మాట్లాడుకోనక్కర్లేదు, హీ డిడ్ అ ఫినామినల్ జాబ్. అండ్ డైరెక్టర్ ఆంటోనియో కూడా రాబర్ట్ మెకాల్ క్యారెక్టర్కి మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్, మూమెంట్స్ ఆఫ్ వైలెన్స్ రెండు ఇచ్చారు, అండ్ దే పుల్ దిస్ ఆఫ్ నైస్లీ. ఇంటెన్స్ కేయోస్లో కూడా ఆ క్యారెక్టర్ యొక్క స్టిల్నెస్ అలానే ఉందంటే ఇట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ గుడ్ క్యారెక్టర్ రైటింగ్ దర్. దానికి మనం ఈ మూవీకి రైటర్గా వర్క్ చేసిన రాబర్ట్ వెంక్ని ప్రైజ్ చేయాలి. సో ఈ మూవీ మీద ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ద ఈక్వలైజర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఈ ట్రయాలజీకి స్ట్రాంగ్ ఎండింగ్ అండ్ సెండ్ ఆఫ్ ఇచ్చింది. మంచి స్టైల్, యాక్షన్ అండ్ ఎనర్జీతో ఈ ప్రాజెక్ట్ని పుల్ ఆఫ్ చేశారు. ద ఈక్వలైజర్ 3 మూవీకి ఫైనల్గా మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3.5/5. సో మీరు కూడా ఈక్వలైజర్ 3 మూవీని చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.